Hello, good morning students. Welcome to Saubhagya Educational Science Classes. Iroj manam 6-7 biology leda science textbook lo undetatuvanti pushpam dani yokka bhagalanu gurinchi telusukundam. Ikkada nenu arati puvvunu chupistunnanu chudandi. Chudandi indulo kuda rakshaka patralu aakarshaka patralu కేసరావళి అన్నీ కూడా ఉన్నాయి. ఇది కూడా అరటి పువ్వు యొక్క పైభాగం. చూడండి, ఒక తామర మొగ్గలాగా కనపడుతుంది. ఇది అరటి పువ్వు. దాని లోపల చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి పుష్పం మందార. ఈ మందారలో మేల్ అండ్ ఫీమేల్ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటూ ఉంటాం, అంటే ద్విలింగ పుష్పాలు అంటారు. ఇక్కడ నేను తీసేటటువంటి రెడ్గా ఉండేటటువంటి రేకులను ఆకర్షక పత్రాలు అంటారు. ఇది అండకోశం, అండాశయం. పైన కీలము కీలాగ్రము కనిపెడుతున్నాయి. చూడండి, చూడండి, ఇది ఇంకొక రకమైనటువంటి ఫ్లవర్. అవన్నీ ఆకర్షక పత్రాలు. వాటి మధ్యలో కేసరావళి, రక్షక పత్రాలు, పుష్పవృంతము అన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. తర్వాత ఇది గుమ్మడి. ఈ గుమ్మడి పువ్వులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మేల్ ఫ్లవర్ సపరేటు, ఇంకొకటి ఫీమేల్ ఫ్లవర్ సపరేటు. ఇది ఫీమేల్ ఫ్లవర్. ఇందులో కూడా రక్షక పత్రాలు ఉంటాయి, ఆకర్షక పత్రాలు ఉంటాయి, అండకోశం ఉంటుంది, తర్వాత కీలము కీలాగ్రము ఉంటుంది. కాబట్టి ఇది ఫీమేల్ ఫ్లవర్. ఫీమేల్కు మేల్కు తేడా చూపించాలని నేను ఈ రెండు ఫ్లవర్లు తీసుకురావడం జరిగింది. అలాగే మేల్ ఫ్లవర్ చూడండి, మేల్ ఫ్లవర్లో అండాశయం ఉండదు. ఇప్పుడు ఇది గుమ్మడి పువ్వు. గుమ్మడి పువ్వు, ఈ గుమ్మడి పువ్వులో ఇదేమో ఫీమేల్ ఫ్లవర్, ఇది ఏమో మేల్ ఫ్లవర్. అయితే మేల్ ఫ్లవర్లో చూడండి, మధ్యలో పుప్పడి కనపడుతుంది. ఇది మేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్లో కూడా ఇవి రక్షక పత్రాలు, ఇవి ఆకర్షక పత్రాలు, ఇది కేసరావళి. తర్వాత ఈ కేసరావళి పైన పుప్పడి పుప్పడి ఉంది. తర్వాత ఇది ఫీమేల్ ఫ్లవర్. ఫీమేల్ ఫ్లవర్లో దీంట్లో కూడా ఇవి రక్షక పత్రావళి, ఇవి ఆకర్షక పత్రావళి, ఇవి కీలము కీలాగ్రం. ఇది అండాశయం. ఈ అండాశయం నెక్స్ట్ ఫలంగా మారుతుంది. ఈ ఫలంలో విత్తనాలు ఉంటాయి. తర్వాత ఇది పుష్పం యొక్క వృంతం. పుష్పం యొక్క వృంతం, ఇది పుష్పం యొక్క వృంతం. కాబట్టి ఇదేమో ఫీమేల్ ఫ్లవర్, ఇదేమో మేల్ ఫ్లవర్. ఇది చాలా ఈజీగా మనం గుర్తుపట్టుకోవచ్చు. ఇది ఫీమేల్, ఇది మేల్. ఇప్పుడు ఇది గుమ్మడి పువ్వు. ఇది వచ్చేసి మేల్ ఫ్లవర్, ఇది ఫీమేల్ ఫ్లవర్. అయితే ప్రతి ఒక్క ఫ్లవర్లో మీకు తెలుసు పత్ర వృంతాలు ఉంటాయి, తర్వాత రక్షక పత్రాలు ఉంటాయి, ఆకర్షక పత్రాలు ఉంటాయి, కేసరావళి ఉంటుంది. అంటే ఇది వచ్చేసి
మేల్ ఫ్లవర్, ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్. అయితే మేల్ ఫ్లవర్కు ఫీమేల్ ఫ్లవర్కు తేడా ఏంటంటే, ఇవి రెండూ కూడా ఒకటిగానే ఉంటాయి. రక్షక పత్రాలు ఉంటాయి, ఆకర్షక పత్రాలు ఉంటాయి. ఇక్కడ రక్షక పత్రాలు ఉన్నాయి, ఆకర్షక పత్రాలు ఉన్నాయి. అయితే తేడా ఎక్కడంటే, ఈ మేల్ ఫ్లవర్లో కేవలం ఇది చూడండి కేసరావళి ఉంటుంది, కేసర దండము కేసరావళి ఉంటుంది. కానీ ఫీమేల్ ఫ్లవర్లోకి వచ్చేసరికి కీలము కీలాగ్రము తర్వాత అండాశయం ఉంటుంది. కాబట్టి ఇవి రెండు వేరువేరు పుష్పాలు, ఇది ఫీమేల్, ఇది మేలు, ఇది ఫీమేల్. కాబట్టి ఇలా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దీన్ని మోనోసిక్స్ ప్లాంట్, మోనోసిక్స్ ఫ్లవర్ అంటారు. అంటే ఏకలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఇవి. అలాగే మందారం పువ్వును కనుక మనం, అలాగే మందారం పువ్వును తీసుకున్నట్టయితే దీంట్లో మేల్ క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి చూడండి. దీంట్లో కూడా రక్షక పత్రాలు ఉంటాయి, ఆకర్షక పత్రాలు ఉంటాయి. అయితే దీంట్లో కేసరావళి తర్వాత కేసర దండము కేసరావళి కీలము కీర అంటే మేలు క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫీమేల్ క్యారెక్టర్స్ రెండు కూడా మందార పువ్వులో ఉన్నాయి కాబట్టి దీన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటారు. అంటే ద్విలింగ పుష్పం, మందారం అనేది ద్విలింగ పుష్పం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఉమ్మెత్త పువ్వులో పాకాలను గుర్తిస్తున్నాను చూడండి. ఇది పుష్ప వృంతం, ఇది పుష్పాసనం. తర్వాత రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం, పరాగ కోశం, కేసర దండం, ఇవి రెండూ కూడా కేసరావళికి సంబంధించిన భాగాలు. తర్వాత అండాశయం, కీలం, కీలాగ్రం, ఇవి మూడు కూడా అండకోశానికి సంబంధించినటువంటి భాగాలు. థ్యాంక్ యూ చిల్డ్రన్స్.